ఖచ్చితంగా ఇది ఒక లైబ్రరీ సినిమా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి సందేశంతో పాటుగా ఇవాల ప్రేమ ఆ ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితాన్ని మార్చేస్తున్నాయి జీవితాలను మరుపులు తిరుపుతున్నాయి జీవితాలను అంతం చేస్తున్నాయి జీవితాలను పైకి తీసుకొస్తున్నాయి ప్రేమ అనేది కేవలం లవర్స్ మధ్యలో ప్రేమే కాదు తండ్రికి తల్లికి మధ్యలో ప్రేమ ఉంటుంది లవర్కి మధ్యలో ప్రేమ ఉంటుంది అన్నకి చెల్లికి మధ్యలో ప్రేమ ఉంటుంది అంత ప్రేమే కానీ మనం ప్రేమ అనగానే ఇద్దరు లవర్సే గుర్తొస్తారు నిజంగా ఈ సినిమా ఆ సినిమా టైటిల్ చూడగానే నాకు ఇద్దరు లవర్సే గుర్తొచ్చారు ఆ లవర్స్ మీద చేసే ఈ కథ ఖచ్చితంగా అద్భుతమైన హిట్ సాధించాలని మంచి టేస్ట్ ఉన్న నిర్మాత మన కళ్యాణ్ గారు ఆ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు ఆలోచనల మేరకు ఈ సినిమా ఉంటుందని ప్రతిబింబిస్తుందని ప్రతి సెంటర్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తీసిన చిన్న సినిమాల్లో మొట్టమొదటి సినిమాగా ఓ పెద్ద సినిమా అవ్వాలి ప్రతి సెంటర్లో కూడా వంద రోజులు ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ టీము అందరికీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆర్డిఎక్స్ లవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ ఇది చిన్న సినిమా అని చెప్పడం సరికాదు ఎందుకంటే సినీ పరిశ్రమలో ఒక సాహసి దాసర్ నారాయణరావు గారి తర్వాత సినీ పరిశ్రమలో ఏమైనా సరే ఆయనే ముందుండి దాన్ని చిన్న సినిమాని అన్నం సరికాదని నా ఉద్దేశం ఎందుకంటే సినిమా తీసే అతను చిన్న ఆయన కాదు సినీ పరిశ్రమలో ఒక సాహసి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీయడమే కాకుండా కంటిన్యూషన్గా దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో నిలదొక్కున్న నిర్మాతగా దాసర్ నారాయణరావు గారి తర్వాత సినీ పరిశ్రమలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని అతని కథనే ముందెళ్ళి చొరవ తీసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించే వ్యక్తిగా సి కళ్యాణ్ అనే వ్యక్తికి తెలుగు ప్రేక్షకుల్లో ఒక ముద్ర ఉంది భారీ పొడ్డేశ్వరు ఖర్చుకి వెనకాడ్డు అని ఇప్పుడు ఎప్పుడైతే పెద్ద నిర్మాత చిన్న సినిమా తీశారో ఆటోమేటిక్గా అది పెద్ద సినిమా అయింది అమ్మ రాజీనామా అనే సినిమాని దాసనారాయణరావు గారి డైరెక్షన్లో చిన్న సినిమాగా పెద్ద నిర్మాతలు తీశారు ఇక్కడ ఏంటంటే ఆర్డిఎక్స్ లవ్ అని వేరే నిర్మాత పేరు పెడితే కొద్ది జనాలు సినిమా థియేటర్ దాకా తీసుకెళ్ళడం చాలా కష్టం కానీ దానికి ప్రొడ్యూసరు సి కళ్యాణ్ అని ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ముందు జనం ఓపెనింగ్స్ అంటే ఉదయం ఆటకి సినిమాకి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఒక పెద్ద నిర్మాత మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలతో తీసి గ్యాప్లో చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఇవాళ పెద్ద నిర్మాతలు ఎవరో చిన్న సినిమాలు తీట్లా మరి కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన నెల్లూరు జిల్లా వాసిగా మరి ఈ సినిమాని రాష్ట్ర రాజధానిలో నిర్మించడానికి తలపెట్టినటువంటి ఆయనకి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహకారం అయినా ఆయనకు అందచేయడమే కాకుండా దయచేసి ఆర్డిఎక్స్ లవ్ అనే సినిమా చిన్న సినిమా కాదు సి కళ్యాణ్ పేరు ఎప్పుడైతే పడిందో అది పెద్ద సినిమా అయిపోయింది తప్పకుండా 100 డేస్ ఆడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా దానికి భారీ విజయం చేకూరుస్తాయని మన అన్నగారు ఏదైతే బాలకృష్ణ గారితో జయసింహ సినిమా తీశారో దానికి క్యాసెట్ ఓపెనింగ్కి నన్ను పిలిచారు మరి అది విజయవంతంగా అవడమే కాకుండా లాభాలు కూడా తీసుకొచ్చింది మరి ఈ ఆర్డిఎక్స్ లవ్ కూడా లాభాలు తీసుకురావడమే కాకుండా దర్శక నిర్మాతలకి అలాగే హీరో హీరోయిన్లకు కూడా మంచి పేరు వచ్చి ఆర్డిఎక్స్ లవ్ అనే సినిమా ప్రేమికుల మధ్యలో ఎప్పటికి కూడా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ రావాలనే ఉద్దేశంతో సో ఆ కాన్సెప్ట్లో మా బ్రదర్ కళ్యాణ్ గారు ఈ సినిమా మొదలు పెట్టడం అది ఆర్డిఎక్స్ లవ్ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కడం చాలా ఆనందంగా ఉంది ఇది ఫస్ట్ షో నుంచి డెఫినెట్గా ఫుల్ షో స్టార్ట్ అయ్యి అఖండ విజయం చేకూరి మా బ్రదర్కి చాలా ధనం రావాలని ఈ ఎంటైర్ క్రూకి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఫిల్మ్ సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజెంట్స్లో హ్యాపీ మూవీస్ బ్యానర్పై కళ్యాణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ కళ్యాణ్ గారు చేశారు స్విచ్ ఆన్ బుద్ధ వెంకన్న గారు చేశారు క్లాప్ అంబికా కృష్ణ గారు ఇచ్చారు
ఇక్కడ చేయాలి మన ఆంధ్రప్రదేశ్లో చేయాలి అనేది కళ్యాణ్ సార్ సంకల్పం ఆ సంకల్పంతోనే ఇక్కడ ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఈ సినిమా ఖచ్చితంగా చాలా బిగ్గెస్ట్ ఫిల్మ్ అండి స్మాల్ ఫిల్మ్ అవ్వదు ఇది చాలా పెద్ద ఫిల్మ్ అవుద్ది దీని అంతకీ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన కథ విన్న వెంటనే స్క్రిప్ట్ మీద దాదాపు ఒక 6 మంత్స్ వర్క్ చేయించారండి లైన్ చాలా బాగుందని చెప్పి ఒక 6 మంత్స్ మా చేత వర్క్ చేయించి ఒక డైరెక్టర్ బలమే కాదు సినిమాకి ఇంకా కీలకమైన చాలా బలాలు యాడ్ అవ్వాలని చెప్పి ఆయన చిన్నాగారు ఆర్ట్ డైరెక్టర్ ఆయన డిజైనర్ ఈ ప్రాజెక్టు ఆయన తీసుకొచ్చి చిన్నాగారు సపోర్ట్ తీసుకోవాలని నెక్స్ట్ ఇంకా మన అద్భుతంగా సినిమా ఎంత అద్భుతంగా చెప్పాలన్నా ముందు బ్యూటిఫుల్ కెమెరామెన్ ఉండాలి మన ఎమోషన్స్ని అర్థం చేసుకునే కెమెరామెన్ ఉండాలి కాబట్టి రామ్ప్రసాద్ గారిని ఈ సినిమా కెమెరాగా పెట్టుకోవడం వలన చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి నీకు దర్శకుడిగా కూడా చాలా మంచి పేరు వస్తుంది విజువల్ సపోర్ట్ అంత ఉంటుందని చెప్పి రామ్ప్రసాద్ గారిని చిన్నాగారిని ముందు వాళ్ళిద్దరే అద్భుతమైన బలాన్ని ఇచ్చారు ఈ సినిమాకి అక్కడే ఈ సినిమా 50% సక్సెస్ అని నేను నమ్ముతున్నాను తర్వాత పాయల్ రాజ్పుత్ ఆర్ఎక్స్ హనడి అనే హిట్ సూపర్ హిట్తో ఉంది ఆ అమ్మాయి తర్వాత హుషారు హిట్తో తేజ ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సారే డిసైడ్ చేసి వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుందని ఫైనల్ చేయడం జరిగింది ఈ స్క్రిప్ట్ పక్క యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటు చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఎమోషన్స్ని ఈ సినిమాలో టచ్ చేయడం జరిగింది ఒక ఎక్స్ట్రాడరీ ఫిల్మ్గా ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్గా యూత్నే కాదు ఫ్యామిలీస్ని అందరిని ఆకర్షించేలా ఈ సినిమా ఉంటుందని నేను నమ్ముతున్నాను మెయిన్ ఈ సినిమా హిట్కి ఇంకొక రీజన్ ఏంటంటే డైరెక్టర్ ఏదైనా అనుకుంటాడు తను తీయాలని అనుకుంటాడు ఎప్పుడు కానీ కళ్యాణ్ గారు ఇచ్చే కంఫర్ట్స్ ఈ సినిమాకి ఇది అవసరం ఆయన బేసికల్గా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రెసిడెంట్ స్థాయికి ఆయన ఎదిగారు ఆయన చూడని డిపార్ట్మెంట్ లేదు ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్లో అన్ని విభాగాల్లోనే ఆయనకు అనుభవం ఉంది ఆ అనుభవంతో ఈ సినిమాకి ఏది అవసరం డైరెక్టర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఈ సినిమా నేను చేయగలుగుతున్నానంటే నిజంగా నా గాడ్ గ్రేస్ సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుంచో కష్టపడ్డదానికి ఆయన ద్వారా వచ్చిన గిఫ్ట్ అని నేను నమ్ముతున్నాను ఇంకా రామ్ప్రసాద్ గారికి ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చిన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను డైలాగ్ రైటర్ పరశురామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమా ద్వారా డైలాగులు కూడా కళ్యాణ్ గారు చాలా అప్రిషియేట్ చేశారు అలాగే పాయల్ రాజ్పూత్ ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమా తర్వాత ఒక సౌందర్యం ఒక అనుష్క అవుద్దని నేను నమ్ముతున్నాను ఆ అమ్మాయిలో ఇంకో కోణం అందరూ ఏంటంటే ఆ అమ్మాయిలు ఎమోషన్స్ ఆ అమ్మాయి ఎరోటిక్గా చేసింది ఆరక్షణ కాదు ఆ అమ్మాయిలో అన్ని ఎమోషన్స్ పండించగలదు ఆ అమ్మాయి ఒక సౌందర్య ఒక అనుష్క తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గ్రేటెస్ట్ హీరోయిన్ దొరుకుద్దని ఈ సినిమా ఆర్డిఎక్స్ లవ్ అనేది ప్రూవ్ చేస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ విజయవాడ అందరికీ హాయ్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ వచ్చి చాలా బాగా మాట్లాడినందుకు మా ప్రొడ్యూసర్ గురించి మా సినిమా గురించి మాట్లాడినందుకు ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ నేనేమనుకుంటున్నానంటే నా కెరియర్ వైజ్ ఈ సినిమా నాకు చాలా 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 పెద్ద ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ రీజన్ సోల్ రీజన్ సి కళ్యాణ్ గారు ఎందుకంటే అంత పెద్ద బ్యానర్లో నాకు సినిమా రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఐ థ్యాంక్స్ సి కళ్యాణ్ గారు దాని తర్వాత భానుశంకర్ గారు గురించి మాట్లాడాలి వెరీ పీస్ఫుల్ కామ్ కంపోజ్డ్ డైరెక్టర్ సో ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా హాట్ హీరోయిన్ అనాల క్యూట్ హీరోయిన్ అనాల ఇప్పుడు ప్రిటీ హీరోయిన్ అనాల ఇప్పటి నుంచి ఆర్డిఎక్స్ హీరోయిన్ అంటారు ముందు ఆర్ఎక్స్ 100 హీరోయిన్ అనేవాళ్ళు ఇప్పుడు ఆర్డిఎక్స్ హీరోయిన్ అంటారు సో థ్యాంక్ యూ పాయల్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిల్మ్ అండ్ డూయింగ్ ఎ గ్రాండ్ఫుల్ ఫిల్మ్ అండ్ రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఐఎమ్ వెరీ లక్కీ అంటే ఆయన కెమెరామెన్గా ఉండి నన్ను చూపించడం అనేది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ వండర్ఫుల్ ప్రిటీ లుకింగ్ గర్ల్స్ ఐ హ్యావ్ సో వాళ్ళకి అండ్ మెయిన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం యూనిట్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇది మంచి పెద్ద సినిమా హిట్ అండ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్ఎక్స్ 100 రిలీజ్ అవ్వాల బట్ నేను ఆ సినిమా డైరెక్టరు నా కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు అతను నాకు సినిమా చూపించాడు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి దాంట్లో ఏదో ఒక కాశీ అని చెప్పి ఒక క్యారెక్టర్ విలన్ పేరు పెట్టారని చెప్పి ఆ కాశీనే అతను మీ అందరూ కూడా ప్రసవాలో తెలిసి ఉంటుంది కోడి పందాలు కాశీ అంటారు అతను పేరు పెట్టాడని వచ్చి కంప్లైంట్ చేస్తే ఆ సమస్య పరిష్కరించేదానికి ఆ సినిమా చూడాల్సి వచ్చింది నేను అజయ్ ఇలాగా సార్ నాకేదో ఇది చేసి పెట్టండి అంటే ఆ సమస్య పరిష్కరించే క్రమంలో చూసినప్పుడు పాయల్ పర్ఫార్మెన్స్ చాలా టెమెండ్రస్గా అనిపించి
మేమింకా డిస్కషన్ డిస్కషన్లోనే ఉంటుండే టయానికి ఆ సినిమా రిలీజ్ వచ్చేయటం జరిగిపోయింది. కానీ మేము అప్పుడు ఈ ఆర్డిఎక్స్ అని అనుకోనే లేదండి. ఆర్ఎక్స్ 100 రిలీజ్ అవ్వటం, ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఫైల్ చాలా కమిట్మెంట్ ఉండేటటువంటి అమ్మాయి అని చెప్పడానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే ఫైల్కి కథ చెప్పడంతోనే చాలా హ్యాపీ ఫీల్ అయింది. బట్ ఒకటే, ఈ సినిమా చేసిన తర్వాతనే నువ్వు సినిమా వేరే చేయాలని చెప్పి నేను చెప్పినప్పుడు నిజంగా తనకు చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా నేను ఇంకా బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి, నాకు బాగా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, ఎలాగా ఇది చేయాలని నేను అంతర్మథనంలో ఉండేటప్పుడు కూడా తను వేరే సినిమాలు చేయకుండా ఈ కంపెనీ కొరకు ఈ సినిమా కొరకు వెయిట్ చేసింది. థ్యాంక్స్ పాయల్. వర్జన్ ఆఫ్ దాట్ ఎనీవే, అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి టు కమ్ హియర్ అండ్ జాయిన్ అస్ ఫర్ ద మూవీ లాంచ్ ఆఫ్ ఆర్డిఎక్స్ లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm feeling so, so happy that already whole Andhra and Telangana has embraced me with love and support. I'm about to complete one beautiful year in this industry and this is something I dreamt of. I mean, this kind of overnight fame, this kind of love, affection from people, somebody, I don't think so they can think of this, but I got it. So with all gratitude, I would like to say I'm blessed. And moving on now to RDX, from RX 100 to RDX Love, it's been a beautiful journey and I'm really excited for RDX Love just because, you know, often I mean people are asking me like why you took so long in choosing your second movie. So let me answer you, I was actually looking for a very different and something authentic and something really different because as an actor you all know I'm a bit greedy. And every time I want to do something different so that, you know, people will, I can leave a mark. Finally, one fine day, Bhanu sir narrated me this script. I read it. He narrated me each and every scene. You remember, sir? And, you know, we practiced also. After the scene, I was like, no, sir, I want to practice once. And he was like, okay. And the way he narrated me, I got goosebumps. Seriously. And I was like, yeah, I really, really want to do this script. I really want to thank CK Kalyan Garu, who has given me this opportunity. Thank you so much, sir. Our entire team is very, very good, very talented. And today, there's a movie launch and we are going on floor from today itself. So, really excited. Lovely working with the entire team. Everyone is so talented here. My hero sitting next to me, Teju. I'm excited. Then one of my favorite DOPs, Rama sir. He's just amazing. I'm so excited to work with him, seriously. And Bhanu sir, of course, he's the captain of the ship. And again, CK Kalyan Garu, Chinna Garu, our director. Yeah, I have seen your work also, so again, very excited to work with him. And my entire team, my all ADs, my team, my manager Satish, everyone I really want to thank. And of course, on a good note, we are going on floor. Yeah, just excited for today. Ready for my first shot, sir. Thank you so much.